బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం కాకినాడ వద్ద తీరం దాటింది ఆ తర్వాత పశ్చిమ వాయువ్యంగా పయనిస్తోంది కాగా వాయుగుండం మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఈ నేపథ్యంలో బుధవారం గురువారం శుక్రవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది గురువారం శుక్రవారం శనివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ కారణంగా సముద్ర తీర ప్రాంత ప్రజలను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాబోయే మూడు రోజులు అనంతపురం కర్నూలు చిత్తూరు జిల్లాలో ఓ మోస్తరుగా వర్షాలు పడనున్నాయి